రాజకీయ సంక్షోభం నెలకొన్న మణిపూర్ అసెంబ్లీలో ఈరోజు బలనిపూర్ నిరూపణ జరగనుంది. సీఎం బీరెన్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ సర్కార్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కిషన్ మేకచంద్ర అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు తమ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేశారు. మొత్తం 60 మంది సభ్యులున్న మణిపూర్ అసెంబ్లీలో ప్రస్తుతం 53 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇందులో అధికార బీజేపీకి సొంతగా 18 మంది ఎమ్మెల్యేలు మిత్రపక్షాలతో కలిపి మొత్తం 29 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. కాగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి 24 మంది సభ్యుల బలం ఉంది. 3 ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయగా మరో 4 అనర్హత వేటుకు గురయ్యారు. బల నిరూపణలో బీజేపీ ప్రభుత్వం నెగ్గాలంటే మొత్తం 30 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరమవునున్నాయి. బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి జూన్14 6 ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నారు. ఇందులో 3 బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అనంతరం వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన 4 ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ప్రకటించారు. మిత్రపక్షాలతో కలిపి తమకు 29 ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ తాము తప్పనిసరిగా గెలుపొందుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు టైకేంద్ర సింగ్ అన్నారు.